లెక్కలు దొరికేంత వరకు తెలియదు ఎక్కడెక్కడ ఎంత దారుణంగా భూములు కబ్జాకు గురయ్యాయో. అవును, ఆంధ్రప్రదేశ్లో అనుకున్నట్టుగా పరిపాలన జరిగింది, అనుకున్నట్టుగా కబ్జాలు జరిగాయి, అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ మాఫియా మాదిరిగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వందలకు వేల కోట్లు సంపాదించిన కొడుకులు చాలామంది ఉన్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే అసలు నిజాలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లుగా ఒళ్ళు గబురు పరిచేలా నిజంగా ఇప్పుడు ఈ వార్త ఉంది. ఒక్కసారి విశాఖపట్నాన్ని ఒక్కసారి చుట్టుపక్కల చూస్తేనే మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంత దారుణంగా దోపిడీ చేశారు. ఇక చెప్పులు తినే కుక్క నోటికి చెరుకు రుచి తెలుస్తుందా? ప్రభుత్వ భూములు కనిపిస్తే కాజేయడమే తప్ప ఆనవాయితీగా మార్చుకున్న టీడీపీ నేతల తీరు మారుతుందా? అధికారం లేదు, ప్రస్తుతం వాళ్లకు మాట చెల్లుబాటు కావడం లేదు. గతంలో దోచిన కాడికి దోచాం, ఇప్పుడు దోచలేకపోతున్నామనే భయం, దోచలేకపోతున్నామనే బాధతో ఈ వార్తలు, ఈ కొట్లాటలు, ఈ కథలు. ఇంతకీ అసలు చంద్రబాబు హయాంలో టీడీపీని అడ్డు పెట్టుకొని ఎంత దందా చేశారో తెలిస్తే నోరులు వెళ్ళబెడతారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, ఇప్పుడు లెక్కలు చెబుతుంటే మైండ్ బ్లాక్ కూడా అవుతుంది మీకు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం జిల్లాలో దాదాపుగా 430 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లుగా ఆధారాలు లభించాయి. ఎవరెవరు కబ్జా చేశారు, ఎంతెంత ఎకరాలు ఇంకా డెప్త్గా వెళ్ళారు, వీటిలో సంచలన వ్యూహాత్మకమైన అడ్డంగా దొరికిపోయారు టీడీపీకి సంబంధించిన కబ్జాదారులు అంతా కూడా. ఒక ఎకరమో రెండెకరమో కాదు, అందిన కాడికి దోచారు. 100 ఎకరాలను కబ్జా చేసి గిట్టుబాటు ధరల్లో దగ్గర పెట్టుకున్నారు. గీత దాటి కబ్జాలు, అడ్డంగా పరిపాలన. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి ఋషికొండ ప్రాంతాల్లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని 2 ఎకరాల్లో కళాశాలల భవనాలను సైతం నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలాన్ని కంపౌండ్ వాల్గా నిర్మించుకున్నారు. సుమారుగా 500 కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ సర్కార్ ఎప్పుడు కూడా ఈయన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత. ఇదిగో ఈ మాదిరిగా సీనియర్ల చేత ఏకంగా 50 కోట్ల విలువైన ఒక ప్రాపర్టీని ఆ దర్జాగా కబ్జా చేసి కాలేజీ నిర్మించుకున్నారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చాక గీతం యూనివర్సిటీ కంపౌండ్ వాల్ను మొత్తం పూర్తిగా కబ్జాలో ఉందని తేలింది. దీన్ని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ స్వాధీనం చేసుకుంది. విశాఖలో ఇలా 3 ఏళ్లలో మార్కెట్ ధర ప్రకారం 5000 కోట్ల విలువైన దాదాపుగా 430 పైచలకు ఎకరాల భూమిని ప్రభుత్వం ఇలా ఒకటి అన్నీ కలిపి తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక్కడ 1 నిమిషం ఆగండి. 500 కోట్లు ఎక్కడ, 5000 కోట్లు ఎక్కడ? అంటే ఒక వ్యక్తి ఒక కబ్జాకు చేసిన విలువైన అమౌంటే 500 కోట్లు. అంటే ఇలా 5000 కోట్లు ఓన్లీ విశాఖపట్నం జిల్లాకు, విశాఖపట్నం సిటీ ప్రాంతంలో చేసిన దందా ఇది. ఈ దందాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే 90% ఉండడం విశేషం. అంటే చంద్రబాబు హయాము లేనిది, తెలుగుదేశం పార్టీ అండదండాలు లేనిదే వీళ్ళంతా ఇలా చెలరేగిపోయారా? స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరిగిందనేది. దీంతో అధికార ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి 3 ఏళ్లలో ఎంతో హోంవర్క్ చేసి ఈ భూములను అన్నిటినీ తెరవెనక్క మళ్ళీ ప్రభుత్వ భూమిగా స్వాధీనం చేసుకున్నారు. ఇది అసలు సిసలైన ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అంటే ఇదే. ప్రతిసారి ఏదో జగన్ను పొగుడుతున్నామని కాదు, సీఎం హోదాలో తాను వచ్చాక జరిగిన కొన్ని పనులు చూస్తుంటే నిజంగా ఇది ఎందుకు గతంలో జరగలేదు, ఎందుకు ఈ మాదిరిగా చంద్రబాబు అడ్డుకట్ట వేయలేదు వీళ్లకు అని ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి మెదులుతుంది. ఇలాంటి ప్రశ్నలు కోకెళ్ళున్నాయి. ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా ఎంత చేసినా జరిగిన నష్టం ఎవరం తీర్చుకురాలేం. ప్రభుత్వ భూములు కబ్జా చేశారు కాబట్టి కాస్తో కూస్తో వెనక్కు తీసుకొచ్చాం. ఇలా అడ్డదారుల్లో ప్రభుత్వం నిర్ణయాలను ఎన్ని అడ్డదారులు తొక్కారో అన్నిటినీ వెనక్కు తీసుకురాలేము, అది కష్టం కూడా. ఇంత దారుణమైన దోపిడీదారులను, ఇంత దారుణమైన వ్యక్తులను బహుశా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చూసి ఉండరు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంత దారుణంగా చేసిన మోసాలకు టీడీపీకి పడ్డ శిక్ష ఇంకా విధిస్తారా ప్రజలు, నమ్ముతారా ప్రజలు? ఆలోచించుకోండి.